हाय हेलो वेलकम टू आद्य मीडिया मन तो गेस्ट विजयलक्ष्मी गार डॉक्टर विजयलक्ष्मी गार आवड़ो माटा हेलो अम्मा नमस्ते नमस्ते एटम्मा इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे अम्मा इंडिपेंडेंस डे काबट्टी पात रोजुल्लो इप्पुडु मेमु एला सेलिब्रेट चेसुकुन्नो माकु चिन्नप्पटि नुंचि चूसाम ఈ వయసులో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకునేవారమ్మా మీరు? ఇండిపెండెన్స్ డే ఇంకా వస్తుంది అని అంటుంటేనే ఒక 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి కూడా మేము చాలా ఖుషీగా ఉండేవాళ్ళం. క్లాస్ రూమ్లు బాగా డెకరేట్ చేసుకోవటము, తర్వాత ఏమి గేమ్స్ ఆడాలి, ఎలా ఇది కావాలి, ఏమి స్పీచ్ ఇవ్వాలి, ఏం చేయాలి, అది ఎప్పుడూ ఒక 6వ తరగతి నుంచి. ఇంకా కింద చిన్నగా ఉన్నప్పుడు 1, 2, 3, 5 తరగతుల వరకు అంత పెద్ద తెలివి ఉండేది కాదు కదా. వెళ్ళేవాళ్ళము, మెయిన్గా పప్పుల బొరగల కోసం ఎదురు చూసేవాళ్ళము. ఎందుకంటే అప్పట్లోన ఈ స్వీట్లు ఇవి అవంతా ఇచ్చేవాళ్ళు కాదు, బొరుగులు పప్పులు వీళ్ళుంటే బెల్లము, లేదనంటే కొబ్బరి ముక్కలు వేసి కలిపి అందరికీ మళ్ళీ పొట్లాలు కట్టి ఇవ్వడము అట్లా ఇట్లా లేదు. ఇస్తే చేతుల్లో ఇంకేదైనా ఖర్చు పుట్టిన బట్ట పట్టుకోవడం తీసుకుని అలా పెట్టుకుని వెళ్ళి ఎవరన్నా సారోళ్ళు తింటారేమో అని చూస్తారేమో అనుకుంటారు. అవి మనసంగా కొద్దిగా తినుకుంటూ చేసుకుంటే అంటే అక్కడ సభజే చిన్నపిల్లలం కదా. 5వ తరగతి వరకు నానంటే ఏమి ఎలా చేయాలి ఏం చేసాలా అనేది అయితే తెలిసేది కాదు. ఆ తర్వాత పేరెంట్స్ తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళు, మళ్ళీ పేరెంట్సే వచ్చి పిలుచుకొని పోయేవాళ్ళు. 5వ తరగతి వరకు ఇండిపెండెన్స్ డే అనే అది కూడా తెలియదు మాకు. ఎందుకంటే తెలుగు మీడియంలు కదా, అప్పుడు జెండా పండగ, జెండా వందనం, జెండా ఎగరేస్తారు మా బళ్ళో, జెండా ఎగరేస్తారు మా బళ్ళు. ఇంకా వారం ముందే తల్లి ఎందుకు ఇంత ఇప్పటి నుంచే మా ప్రాణాలు తీస్తాను ఈ సంబరం వేసరా అని వాళ్ళు అంటే, మా ఇంట్లో పెద్దలు అంటే కూడా మరి సంబరం కాదా ఎందుకు కాదు అని చెప్పేసాను అనేవాళ్ళు. అది 5వ తరగతి వరకు అలాగా జరిగిపోయింది. అంటే ఇండిపెండెన్స్ డే అనే ఒక పదం ఉంది అనేది కూడా మాకు తెలీదు. జెండా పండగ, జెండా ఎగరేస్తారు, ఇవి రెండు మాత్రమే తెలిసేది. అంత మించి పూర్వం ఏంటి దీని గురించి ఎలా వచ్చింది? లేదు అప్పట్లో లేదు, చెప్పేవాళ్ళు లేదు అప్పట్లో లేదు. ఆ చిన్నపిల్లలం కదా, అప్పుడు ఎవరు పల్లెటూరులో ఎవరు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఎక్కువగా? టీవీలు లేవు, ఫోన్లు లేవు, ఏం లేవు. వాళ్ళు ఏదైనా చెప్తే చెప్పింది వినాలి. చెప్పడానికి కూడా వాళ్ళు పొద్దున తెల్లవారుజామున 3కో 4కో పొలాలకు వెళ్ళిపోతే రాత్రి పాలసిపోయి వచ్చేది. ఎవరు దళన్ గురించి అంత చెప్పేవాళ్ళు కాదు 5వ తరగతి వరకు. క్లాసులో టీచర్లు చెప్పేవాళ్ళు కానీ 5వ తరగతి వరకు అని అంటే ఎన్నేళ్ళు నాయనా, ఆ వయసులోనే అది వినాలి చేయాలి ఇది కావాలి అనంత ఇది కూడా ఉండేది కాదు. ఏదో చదివేవాళ్ళము వినేవాళ్ళము అంతవరకే కానీ దాని గురించి క్షుణ్ణంగా తెలిసింది 6, 7, 8, 9, 9, 10 తరగతులకు వచ్చిన తర్వాత. వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా ఇంకా చిన్నతనంలో చేసినటువంటివి 1, 6, 7, 8, 9లో వచ్చినా కూడా అలవాట్లు పోలేదు. అందులో మా ఊరు చిన్న పల్లె ఉలిందకొండ అని ఎస్సీపీపీ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూలే ఉంది అక్కడ, అది చిన్న పల్లె. అయితే 3కో 4కో లేచి స్నానాలు అవి చేసి మా ఊర్లోనే చుట్టూ మా స్కూల్ దగ్గర నుంచి ఆ ఊరు చివర నుంచి లోపలికి పోయి అదంతా చుట్టూ తిరిగేసేసి మళ్ళా జెండా వందనానికి వచ్చేవాళ్ళం. ఎప్పుడు 5:30, 6కంతా బిగిన అయ్యేది స్కూల్ దగ్గర. ఎందుకంటే జనాలు మళ్ళీ పొలాలకు వెళ్ళిపోతారు, వాళ్ళంతా చూడాలి మమ్మల్ని చూడాలి. మా ఇంటి దగ్గరికి వచ్చినప్పటికి అవ్వా అని ఇంకా మేము వచ్చినాం చూడండి అని చెప్పని వాళ్ళకి ఇలా వాళ్ళకి గట్టిగంటే టీచర్లు వాళ్ళందరూ ఉంటారు ఏమంటారో. అలాగ ఊరేగింపు రావడానికి మేము ఎంత ఖుషీ పడేవాళ్ళమంటే అంత ఖుషీ పడేవాళ్ళం. తర్వాత ఒక రోజు ముందు అనగానే తోటలకు, అక్కడ పల్లెల్లో తోటలు ఎక్కువ, బంతి పూలు, చేమంతి పూలు ఇట్లా వెళ్ళి తోటల్లో అవన్నీ వాళ్ళ తోటమాలను అడిగి ఇన్ని పూలు తెచ్చుకొని వచ్చి క్లాసుల్లో డెకరేషన్ చేసి జెండాకు పేపర్లు కరిపించి క్లాస్ రూమ్లో. అబ్బాయి ఇంకా ఒక వారం రోజుల నుంచి ఒక పండగలాగా ఉండేది బాబు. ఆ వారం పండగలోన కూడా మళ్ళీ ఈవినింగ్ టైంలోన, అంటే స్కూల్ అవర్స్లో కాకుండా స్కూల్ అయిపోయిన తర్వాత గేమ్స్ పెట్టేవాళ్ళు. ఆ గేమ్స్లో పరిగెత్తడం ఆడపిల్లలకు వేరే, మగపిల్లలు మ్యూజికల్ చైరు, తాడాట, ఇంకా కొంచెం ఇదైతే రింగ్ బాలు ఇట్లాంటివన్నీ పెట్టేవాళ్ళు. దానిలో గెలవాలి అని ఒక ఆశ. ఒక నేను అతిగా చెప్పడం లేదు కానీ ప్రతిసారి నేను 1వ సెకండో ఖచ్చితంగా వచ్చేదాన్ని, ఎందుకంటే నేను కొంచెం రాక్షసిని. ఇప్పుడు మీరు సాధించినవి కూడా చాలా ఉన్నాయి కదా, అదెంత మీ చేతిలో. అవతల వాళ్ళని గెలవనివ్వకుండగా తమ్మిని నమ్మి నమ్మి తమ్మి చేసేసేసి ఈవెన్లో మగపిల్లలతో పోటీ పడితే కూడా మేము నిన్ను మా స్కూల్లో ముగ్గురమే ఆడపిల్లలం, అది కూడా
నేను ఎస్ఎస్ఎల్సి వచ్చినప్పుడు ఇంకా ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ నుంచి ఒకదాన్నో ఇద్దరమో ఉండేవాళ్ళం ఇద్దరం ఉండేవాళ్ళం ఒక ఆమెకు పెళ్ళి అయిపోయింది థర్డ్ ఫామ్లోనే నేను ఒక్కదాన్ని రౌడీని మంచి రౌడీని అందరిని ఏడిపించడం మగపిల్లల్ని ఏడిపించడం అదంతే ఒకసారి ఏం జరిగిందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇలాగే ఇండిపెండెన్స్ డేకు గేమ్స్ ఆడిస్తున్నారు కుర్చీలాట ఆడాలి అని అన్నారు కుర్చీలాట ఆడాలి అని అంటే మేమిద్దరం ఉన్నాము మా క్లాసులోన ఇంకా వేరే క్లాసులోన ఒక ముగ్గురు ఇద్దరు టోటల్గా ఒక 4-5 మెంబర్స్ ఉన్నాం 4-5 మెంబర్సే ఆడదాము మూడు కుర్చీలు నాలుగు కుర్చీలు అతనప్పుడు ఒక మగపిల్లోడు లేచి నా పొగరు నా రాక్షసితనం మీకు చెప్తున్నాను ఒక నేను కూడా ఆడతాను మీ వెంట అన్నాడు ఆడతావా వెంకటేశ్వర్ల ఆయన పేరు అన్న అన్న ఆడతావా వెంకటేశ్వర్ అన్న రా ఆడు కానీ ఒక నిబంధన ఉంది ఏంటి చెప్పమ్మని అమ్మని అనేవాళ్ళు అప్పుడు అందరు మమ్మల్ని చెప్పమ్మని అంటే మేము ఆడపిల్లలం కదా మేము గౌను లంగా చెవులు వేసుకొచ్చుకున్నాం కదా నువ్వు కూడా వేసుకొచ్చుకో లంగా చెవులు వేసుకొచ్చుకో మా వెంట మ్యూజికల్ చీర ఆడదు మేము వద్దని చెప్పాము ఏందమ్మా అట్లా చెప్తున్నావు అంటే మరి అంతే ఇక్కడ మేము ఆడపిల్లలం కదా ఆడుతుండేది మగపిల్లని మాలోనే ఎట్లా చేర్చుకుంటాము వేసుకొచ్చుకుంటే జాకెట్ లంగా వేసుకుంటారా మా అమ్మడి చెరు వదిలే తల్లి నీకు దండం పెడతాను రాక్షసి మాత అని పక్కకి వెళ్ళిపోయినాడు అంటే మాకు అక్కడ అక్కడ మెయిన్ ఏమిటంటే ఆయన లేకుండా ఆయన రాకుండా చేయాలి అనేది ఈ పన్నాగం అనమాట ఎందుకంటే వస్తే మళ్ళీ మగపిల్లడు కదా ఆయననే గెలుస్తాడేమో మేము గెలవలేమేమో అప్పుడు అంత ఆలోచన ఉందమ్మా ఏడో తరగతి ఎనిమిదో తరగతి ఆరో తరగతి అని అంటే వచ్చేస్తుంది ఆ తెలివి ఆ పోటీ ఆ ఇది ఆ పోటీ తత్వము అదంతా ఇంకా జెండా ఎగరేసేటప్పుడు ఆ భక్తి ఆ గౌరవము ఇంకా ఒకటి ఆ జెండాకు పూలు కట్టాలి పూలు లోపలేసి కట్టేది కావాలంటే ఒకరొకరి ఇంట్లో పూసిన పువ్వులను ఒక్కొక్క రకం పువ్వులను తీసుకొచ్చేవాళ్ళం ఎవరింట్లో పూసిన పువ్వులను వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాం అవన్నీ వేసి కట్టి ఆ జెండా ఇగ్గినప్పుడు కూడా అవి కింద పడకూడదు అని అంటే పరిగెత్తుకొని వెళ్ళి ఇట్లాగా దోషులు పట్టేవాళ్ళం అంటే మా సార్ వాళ్ళు కూడా ఏమీ అనేవాళ్ళు కాదు ఎగరేసేటప్పుడు కూడా మేము వెళ్ళి ఇట్లా ఇద్దరు ముగ్గురం పోయి దోశలు పట్టేవాళ్ళం ఆ కింద పన్న పూలు కూడా తొక్కుతారని చెప్పని ఒకటి కానీ ఇప్పుడు ఎక్కడుంది బాబు ఆ భక్తి లేదు ఆ గౌరవము లేదు తల కిందల జెండాను ఎగరేసేటువంటి మహానుభావులు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు తర్వాత ఎవరైనా చూసి చెప్పితే అప్పుడు దాన్ని మళ్ళీ సరిచేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి దానికి కూడా ఒక టైం ఉంది దాన్ని ఎప్పుడు పైకి ఇది ఏ టైం లోపల మనం జెండాను ఎగరేయాలి ఏ టైం లోపల అవనతం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు అవన్నీ పాటించడము అదంతా తక్కువ అయిపోతుంది ఎందుకంటే జనరేషన్లో ఉన్న జనరేషన్ మారే కొద్దీ వాళ్ళలో భక్తి గౌరవము ఉంది లేదని చెప్పను నేను 100 మందిలో ఒక అప్పట్లోనే 6-7 తరగతులు చదివేటప్పుడే నేను స్పీచ్ ఇచ్చేదాన్ని ఏ రోజు ఇప్పుడు స్కూల్ డే జరుగుతుంది స్కూల్ డేలో కూడా డ్రామాలు నాటకాలు వేసేదాన్ని డ్యాన్సు అప్పటికే నాకు కూచిపూడితోన కాసింత పరిచయం ఉంది కనుక చిన్నప్పుడు వచ్చినంత వరకు ఏదో ఒక డ్యాన్సు తర్వాత వేషాలు వేయటం ఇదంతా అప్పుడు మా నా హై స్కూల్లో చదివేంత మరి ఎస్ఎస్ఎల్సి వచ్చేటప్పటికి అవన్నీ స్టాప్ అయిపోయినాయి ఎందుకు స్టాప్ అయిపోయినాయంటే పెద్ద మనిషి అయితే పల్లెటూళ్ళలో ఏమి అట్లాంటివి చేయనివ్వరు ఈవెన్ మా గ్రూప్ ఫోటో దిగడానికి కూడా మా ఇంట్లో వాళ్ళు చాలా సతాయించారు ఫేర్వెల్ పార్టీ పెట్టిన తర్వాత ఫేర్వెల్ పార్టీ రోజు అందరం మా బాయ్స్ ఏమో 32 మంది ఉంటారు మేము గర్ల్స్ ముగ్గురం ఎస్ఎస్ఎల్సిలోన వద్దంటే వద్దు ఫోటో దిగడం వద్దంటే వద్దు అన్నారు ఏడ్చి అన్నం తినకుండా ఒకరోజంతా చేసి ఇది ఇప్పుడు కూడా నా ఫోటో చూస్తే కళ్ళంతా తలావ వాసేది అంటే ఆ పల్లెటూళ్ళలో అప్పుడు అలాగా ఉండేది అన్నమాట ఆ గ్రూప్ ఫోటో తీసుకుని అట్లా అంత వాళ్ళు ఇంట్లోనే అంత గట్టి ఇబ్బందులు పెట్టినాను కూడా అది నెరవేర్చుకునాలా అనేటువంటి ఒక కోరిక ఎట్లనో ఒకట్లా చేసి లాస్ట్ కంటే సారోళ్లతోనే ఫోన్లు వాళ్ళకు చెప్పి పిచ్చి వేరే మనిషిని పంపించి చెప్పి పిచ్చి ఖచ్చితంగా దిగే తీరాలి అట్లాగా అట్లా సాధించుకునేవాళ్ళం అన్నమాట కానీ ఇప్పుడు ఏ అవన్నీ తలుచుకుంటే నిజంగా అప్పట్లో మేము ఇవన్నీ చేసిన వాళ్ళమా అని అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఉంది అక్కడక్కడ స్కూల్స్లోన దేంట్లోన ఒక 10% ఉంది బాబు మాకు అప్పుడు 100% ఉంటే మాకు ఇప్పుడు 10% ఉంది అది వస్తుంది ఇండిపెండెన్స్ డే కానీ స్కూల్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఏ మదర్స్ డేలు ఫాదర్స్ డేలు
ఫ్రెండ్షిప్ డేలు ఇవన్నీ లేవు అప్పుడు. ఉండేది మూడే మూడు పండగలు, జాతీయ పండగలు. అంటే స్కూళ్ళు అంటే జాతీయ పండగ కాదు, ఊరి మందంతా వచ్చేవాళ్ళు ఆ నాటకాలు చూడడానికి, ఆ ఇవి చూడడానికి, ఆ స్పీచ్లు వినడానికి. ఎప్పుడు 8 కొంచెం చీకటి పడిన తర్వాత బిగిన్ చేసేవాళ్ళు. 12 అయినా ఇంకా జరుగుతూనే ఉండేది అవంతా స్పీచ్. ఆ స్కూల్డే వస్తుంది అని అంటే ఒక నెల రోజుల ముందరనే మేమంతా ప్రాక్టీసులు చేసుకోవడానికి దానికి దీనికి. ఇంకా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అని అంటే కొంచెం కొంచెం, స్కూల్ డేకు ఉన్నంత ఉండేది కాదు. ఒకరోజు 2 రోజులు కష్టపడి అన్నీ తయారు చేసేసుకొని మళ్ళీ ప్రైజులు దాంట్లో నా ఎవరి క్లాసు బాగుంది, ఎవరు బాగా డెకరేషన్ చేసినారు, ఎవరు బాగా స్పీచ్ ఇచ్చినారు, అవన్నీ కూడా చాలా ఇదిగా. ఇప్పుడు నేను కూడా మా సొసైటీ తరఫున చైల్డ్ లేబర్ స్కూల్ రన్ చేశాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా నేను ఒక 10 ఇయర్స్ హాస్టల్తో సహా రన్ చేశాను, లా చదవకముందు. ఓకే, చైల్డ్ లేబర్ స్కూల్ కూడా లా చదవకముందు. చైల్డ్ లేబర్ స్కూల్ ఒక 5 ఇయర్స్ చేసింటారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక 10-20 ఇయర్స్ దగ్గర నడిపింటారు హాస్టల్తో సహా. మా బ్రాంచెస్ కూడా దానిలో మా స్కూల్, ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో జరగని చైల్డ్ లేబర్ స్కూల్లో కానీ ఇప్పటికున్న నా దగ్గర ఇన్ని ఫోటోలు ఉన్నాయి. ఎంత ఇదిగా ఆ పిల్లల్లో మాలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని వాళ్ళల్లో నింపి, ఒక ఇండిపెండెన్స్ డే కాదు, చాచా నెహ్రూ దిన, టీచర్స్ డే కానీ ఏదైనా కానీ కూడా ఎంతో చక్కగా ఫోటోలు పెట్టి ఇది పెట్టి పిల్లలలో ఆ భక్తిని, దాన్ని ఇప్పటికీ కూడా నా దగ్గర చదివిన పిల్లలు ఇప్పటికీ కూడా ఆ భావాలను దానిని మర్చిపోలేదు బాబు. అది చాలా గర్వంగా ఉంటుంది నాకు. అసలు మీరు చేసుకున్నాయి అప్పుడు ఎప్పుడో ఇప్పుడు వరకు గుర్తుండో ఎలా అమ్మా, అసలు ఎలా గుర్తున్నాయి అన్నీ అవి? నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉంటే అదంతా నాకు ఇట్లాగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంది బాబు. నా స్కూల్ డేస్లో నేను చేసినది, ప్లస్ ఇప్పుడు ఇక్కడ మేము స్కూల్స్ రన్ చేసినప్పుడు, చైల్డ్ లేబర్ స్కూల్ చేసినప్పుడు కానీ అది. తర్వాత అది కార్తీక మాసం వస్తే వనభోజనానికి, కార్తీక మాసం వచ్చిందంటే మా స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్ళేవాళ్ళం. మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి క్యారెట్ తెచ్చుకోమనే వాళ్ళం కాదు, మేమే అక్కడ స్కూల్లో నా ఏదో ఒక వెజిటబుల్ పలావు దాంట్లోకి ఏదన్నా ఒకటి చే, అక్కడ పోయి కూడా మళ్ళీ ఆటలు పాటలు తాడిగడము, ఒక పక్క టీచర్స్, ఒక పక్క నేను, ఇట్లాగా ఇదయ్యేవాళ్ళు. లేదంటే హైదరాబాద్కు ఎక్స్కర్షన్కు పిలుచుకురావటము, లేకుంటే మా కర్నూలు జిల్లాలో మహానందిని అవన్నీ ఉన్నాయి అక్కడికంతా పిలుచుకొని వెళ్ళి. ఇప్పుడు పేరెంట్స్ పంపించరు, పిల్లలు పోరు. పిల్లలు పోరు అంటే ఎందుకు పోరు అంటే వాళ్ళకి తగినంత ఇది ఫోన్లలోనా ల్యాప్టాప్లలోనా టీవీలలోనా అవంతా ఉన్నాయి. మాకు అప్పుడు ఏమున్నాయ్యా? మాకు లేవు, మేము స్కూల్స్ పెట్టి చదివించిన పిల్లలకు కూడా లేవు. అందుకే ఇప్పుడు జ్ఞాపక శక్తి కూడా, అప్పుడు జ్ఞాపక శక్తి ఇప్పుడు రోజు వరకు లేదు. మాకే గుర్తులేదు, నాకు జరిగిన చిన్నప్పుడే నాకే సరిగ్గా గుర్తులేదు అసలు. తర్వాత చూపు కూడా, చూపు నాకు ఇప్పుడు 71 అయినా కూడా నేను చదువుకున్న చదివేటప్పుడు మాత్రమే కళ్ళ అద్దాలు పెట్టుకుంటా. ఇప్పుడు 24 అవర్స్ పడుకున్నప్పుడు ఏమన్నా అద్దాలు పక్క తీసి పెడతారేమో, కానీ 3-5 ఏళ్ళ పిల్లల నుంచే కళ్ళ అద్దాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? చదువు ఎక్కువ వచ్చినాయా? సెల్ ఫోన్లు ఇది, టీవీలు చూడడము, ఇది చూడడము, కన్ను ల్యాప్టాప్లు, అవేంటివి డెస్క్టాప్లు. నాయన ఒక 10 నిమిషాలు లేచి అట్లా తిరగండి రా, తర్వాత ఇట్లా కొంచెంసేపు కళ్ళు ఇట్లా కొట్టండి, ఎన్నిసార్లు ఎంతసేపు అన్నా చూడండి మీరు. ఒక 1/2 గంటకు ఒకసారి వచ్చి చల్లనీళ్ళతో, ఏ బాబా చింతకాయ పచ్చడి మాటలు ఏం చెప్పినావు, కానీ ఆ 10 నిమిషాల్లో మేము ఇంకా ఏమన్నా చూసుకుంటామనే పిల్లలు తయారైనారు ఇప్పుడు. అప్పుడు అట్లా లేదు. ఒక డ్రిల్లే కానీ, ఒక గేమ్సే కానీ, ఒక ఇది కానీ, అవన్నింటి కోసం మా నేను 6వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు చదివినప్పుడు కూడా మాకు డ్రిల్ క్లాస్ ఒకటి ఉండేది ప్రతిరోజు, ఎంఐ అనే మోరల్ ఇన్స్ట్రక్షన్. అది ఆ రోజు ఇంకా పిల్లలతో కథలు చెప్పడము, టీచర్లు కథలు చెప్పడము, తర్వాత సిసిఈ యాక్టివిటీస్ అంతా ఏమిటి, ఎట్లాగా ఎన్సిసి, స్కౌట్, ఎన్సిసి కాదు, ఎన్సిసి అంటే మళ్ళీ డిగ్రీ కాలేజీలో వస్తుంది, స్కౌట్స్, ఆ స్కౌట్ ఉండేది. స్కౌట్ ముడులు ఎట్లా వేయించడము, ఆ స్కౌట్లో రోడ్డు పైన ఏ పిలుచుకొని పోయేవాళ్ళు మా సార్ వాళ్ళు. నేను ఆడపిల్లనైనా వెళ్ళేదాన్ని మగపిల్లలు వెంటనే, నేను చెప్పాను కదా రౌడీ అని చెప్పారు, అది నేర్చుకున్నాలనే ఆంబిషన్ ఒకటి. వాళ్ళు ఎంబడి పోయి రౌడీ అది దీని మీద రోడ్డు మీద ఏ ఇది వేస్తే ఏ ఇది ఎట్లాగా ఎక్కడ ఏమిటి అవన్నీ మా స్కౌట్ మాస్టర్లు చెప్పేవాళ్ళు. క్షుణ్ణంగా విని చేసి మనసుకు పట్టించుకొని ఇప్పుడు ఇంకేమంటే మాకు నువ్వేం చెప్పాల్సిన పని లేదులే అమ్మా, మాకు అన్ని టీవీలు దాంట్లో నా ఫోన్లో చూసుకుంటే మాకు తెలుస్తాయి,
ఫోన్లో చూసుకోవటం వేరే అవుతుంది, ప్రాక్టికల్గా చేసి చూడటం వేరే అవుతుంది. అది నేనేమంటానంటే, ఇప్పుడు ఈ కాలం పిల్లల్ని కానీ ఈ కాలం పేరెంట్స్ని కానీ ఒక్క 1 అవర్ పాత రోజులు లేకి పంపించండి వాళ్ళని. ఒక గంట వాళ్ళ టీవీ కానీ ట్యాప్ కానీ ల్యాప్టాప్ కానీ సెల్ కానీ పక్కకు పెట్టించి కొంచెం వాళ్ళని అపూర్వపు రోజులు లేకి పంపించి, ఇప్పుడున్న పిల్లల పేరెంట్స్, ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ అంటే వాళ్ళకి కొంచెం ఇంతో అంత అప్పటి అనుభవాలు కొన్నైనా ఉంటాయి, మీకు చెప్తే మీరేం చేస్తారు, మీరు మీ పిల్లలకు చెప్తారు. మీకు గంట సేపు చెప్పినా మీ పిల్లలకు మీరు అర్ధ గంట అన్నా చెప్తారు, ఒకవేళ మీ పనుల వెసులుబాటుతో దాంతో చేసుకుని. అప్పుడు వాళ్ళకు ఇంకా అలవాటు అయిపోతుంది, అరే ఎప్పుడు ఒక గంట దానికి మనం శ్రమ లేకుండా మన కళ్ళకు ఇది చేసినామంటే కూడా ఆరోగ్యరీత్యా మంచిది, ఇది సామాజికంగా కూడా అన్నీ నేర్చుకుంటారు. అసలు ఈరోజు వినే పరిస్థితిలో ఉన్నారంటామో పిల్లలు? వినే మీ పిల్లలు మీకే వినకపోతే ఇంకెవరికి వింటారయ్యా? వినే పరిస్థితిని మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళకి రంగానించి పొయ్యాలి, వినేలాగా చెయ్యాలి. మీకు ఏం వింటారులే అని అంటే, అవును వినకూడదేమోలే, నిజమే మా డాడీ చెప్తున్నాడు కదా వింటారా అని అంటున్నాడు, వినకూడదేమోలే, విని ఎందుకు వాళ్ళ మాటను పోగొట్టాలా అనుకునే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ మనసులో చిన్నప్పటి నుంచే పాజిటివ్నెస్ నింపితే నెగిటివ్గా వాళ్ళు ఆలోచన చేసే అవకాశం ఉండనే ఉండదు. ఇప్పుడు ఎంతమంది మేము స్కూల్కి వచ్చినా ఒక ఆఫీసుకు పోయినా దేన్నైనా కూడా ఒక దేవాలయం లాగా చూసేవాళ్ళు. చెప్పులు వేసుకుని నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పులు వేసుకొని రాను, లోపలికి బయట వదులుతానని అన్నాను. ఎందుకంటే ఇది ఒక విధమైనటువంటి ఇది. ఇప్పుడు కాలం పిల్లలు ఎక్కడ చెప్పులు పెడతారో తెలియదు, ఎక్కడ బూట్లు ఉందో తెలియదు, ఎక్కడ మేజోళ్ళు ఉంటాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవన్నీ నేర్పిస్తాం. మాకు స్కూల్లో కూడా నేర్పించేవాళ్ళయ్యా అట్లాంటివన్నీ. అప్పుడు ఈ అమ్మాయి క్లాస్ అని, ఈ డ్రిల్ క్లాస్ అని, డ్రిల్ మాస్టర్లు చెప్పేవాళ్ళు, ఇది చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు చెప్పేది ఎవరు, వినేది ఎవరు? అది ఆ రకంగా ఇదైపోయింది. అది కాల మార్పిడి అనుకోవాలనా, పిల్లల్లో ఉన్న రెక్లెస్నెస్ అనుకోవాలనా, పేరెంట్స్ చెప్పకనా, లేకుంటే సమాజమా, ఇవన్నీ కలిసి అట్లా చేస్తున్నాయా? అది ఏమో మాకైతే నాకైతే అర్థం కాదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తల్లిదండ్రులకి టైం ఉందంటారా? అసలు ఇవన్నీ చెప్పి కూర్చుని చెప్పే అంత టైం ఉందంటారా? పొద్దున్న లేస్తుంటే ఇద్దరు జాబులకు వెళ్ళిపోతున్నారు, పిల్లలని స్కూల్కి పంపించేస్తున్నారు, ఎలా అంటారు అసలు? ఒక గంట ముందు లేస్తే అయిపోతుంది. రాత్రి పడుకోవటం లేటుగా పడుకోకుండా 11-12 వరకు కూడా అవి ఇవి చూసుకుంటూ లేకుండగా ఆ టైంలో కాస్త తొందరగా పడుకుంటే ఒక గంట ముందు లేస్తే హరిబరిగా పనులు చేసుకొని హరిబరి పడాల్సిన అవసరమే లేదు. నిదానంగా హాయిగా నిదానంగా చేసుకొని ఇది కావచ్చు. మామూలుగా చూస్తుంటే అమ్మ పిల్లల్ని ఇప్పుడు ఎక్కడో ఊర్లో ఉన్న వాళ్ళు సిటీకి పంపిస్తున్నారు చదువుకోవడానికి కానీ, ఎక్కడన్నా బయట హాస్టల్లో ఉంచుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే హాస్టల్లో ఉండి ఏం చేస్తున్నారో ఏంటో కూడా తెలియట్లేదు. అది కాకుండా రూముల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కలిసే ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టిగా ఎందుకని అలాగా అంత ఈజీగా వదిలేస్తున్నారంటారు ఇంట్లో పిల్లల్ని? ఇంట్లో వాళ్లకు ఏమంటే తల్లిదండ్రి ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. ఇప్పుడు జీతాలు అంటే అప్పుడు 200 జీతగాడు అంటేనే ఊర్లో ఒక పెద్ద ఇది మా కాలంలో. ఇప్పుడు 150,000 తక్కువ ఏది లేదు. టీచర్స్ కూడా దగ్గర నుంచి కూడా ఇది. ఇంకా ఫీజులు అంటే ఇంకా ఇదే లేదు. హాస్టల్ ఫీజు కానీ స్కూల్ ఫీజులు కానీ, మాకు అప్పుడు నేను చదివేటప్పుడు 3 రూపాయలు ఉండింది ఫీజు, స్కూల్ ఫీజు. 6వ తరగతి నుంచి ఫీజు కట్టాల్సిందే మేము కూడా, 11 ఎస్ఎల్సీ వరకు 3 రూపాయలు ఉండేది. ఆ నెలకు 3 రూపాయలు కట్టడానికి కూడా మేము ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళం మా ఇంట్లో మా పేరెంట్స్ కానీ కానీ. ఇప్పుడు అసలు 3 రూపాయలు అనేది ఏంది? 3 రూపాయలు ఒక ఐస్ క్రీమ్ కూడా రా, ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏది రాదు 3 రూపాయలకు. ఒక చాక్లెట్ రాదు చాక్లెట్ కొనాలన్నా. ఇప్పుడు డబ్బులు అలాగా అంటే మదర్ ఫాదర్ ఇద్దరు సంపాదించేవాళ్ళు. అప్పట్లోనే ఓన్లీ ఫాదరో లేకుంటే కుటుంబంలో ఒక పెద్దనో లేదంటే వ్యవసాయం నుంచి వచ్చేదో మదర్ ఇంట్లో ఉండి మంచి చెడ్డ చూసుకొని పిల్లలకు మంచిది. ఇప్పుడు అట్లా చూసే టైము లేదు, చూసే అవకాశము లేదు. ఇద్దరు పేరెంట్స్ బయటికి వెళ్ళిపోతారు, ఉద్యోగాలు చేస్తారు, ఇంటికి వచ్చేటప్పటికి అలసిపోతారు. చేతుల నిండా డబ్బులు వాళ్లకు ఉంటాయి, పిల్లలకు ఉంటాయి. పిల్లలకి ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళని హాస్టల్లో వదులుతారు. అరే ఏదో మాకు కావాలమ్మా, మేము అది కొనాలి ఇది కొనాలి అని అంటే, అయ్యే మనం సంపాదిస్తున్నది ఎందుకోసం? మన పిల్లల కోసమే కదా, వాళ్ళు ఇప్పుడు అనుభవించకుంటే ఎప్పుడు అనుభవించాలి అని చెప్పని. అందరు పేరెంట్స్ అలా అని కాదు, విచ్చలవిడిగా ఇచ్చే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఈ విచ్చలవిడిగా ఇచ్చే పిల్లలు ఉన్నప్పుడు, ఇప్పుడు నేను బీదదాన్ని, మీరు బాగా డబ్బున్న వాళ్ళు, ఇంకా అబ్బాయి బాగా డబ్బు, మీకు డబ్బులు వస్తుంటాయి మీ పేరు అని
నేనేం చేస్తా, నా దగ్గర డబ్బులు లేవు కదా, వీనికి ఏదో కొంచెం పంపు కొడితే విడిపించుకొని నాకు ఏదో ఒకటి ఇప్పిస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. లేదు ఇంకొక షావుకారి పిల్లోడే ఉన్నాడు అనుకో, వానికి ఖర్చు పెట్టాలనే అంబిషన్ ఉండదు. మీరు ఖర్చు పెట్టే టైపు అని వాళ్ళకి తెలిసిపోతుంది. మేమిద్దరం కలుస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం, అంతే. ఇంకా పోతాం ఎక్కడో, ఏదో ఏది తింటామో, ఏదేదవుతాం. సరే అప్పుడు హాస్టల్లో వార్డెన్స్ ఉండరా? వార్డెన్స్ ఉంటారు, ఉండరు అని కాదు, ఒక్కొక్క రూమ్కి అయితే ఉండరు కదా. సరే పైనుంచి కిందికి వస్తారు, మేడం మేము నోట్స్ తెచ్చుకోవాలనో, మేము అదేనో ఇదేనో ఏదో చెప్తారు, బయటకు వచ్చేస్తారు. ఎవరిని ఎంతవరకు అని చూస్తారు, ఎక్కడని చూస్తారు, అది ఎవరిది తప్పు? పేరెంట్స్ది తప్ప, హాస్టల్లో వదలడం పేరెంట్స్ది తప్ప. లేకుంటే పేరెంట్స్ మన మీద నమ్మకం పెట్టుకొని మనల్ని హాస్టల్లో వదిలినారు కదా, మనం మంచిగా చదువుకొని చేసి మనం వృద్ధిలోకి వస్తాము అని అనుకోని పిల్లలది తప్ప. ఎలా చెప్తాము? డబ్బులు ఇవ్వద్దు నన్ను అంటే ఇవ్వకుండా ఉంటారా? మేము సంపాదిస్తుండేది వాళ్ళ కోసమే. మేము కూడా చెప్తాం మా ఇంట్లో వాళ్ళకు కూడా, ఎందుకమ్మా అన్నీ డబ్బులు అంతంత ఇది అంటే, అవును మేము సంపాదిస్తుండేది వాళ్ళ కోసం. ఇప్పుడు అనుభవించకుంటే ఎప్పుడు అనుభవించాలి? అసలు మీ రోజుల్లో మీరు ఫోటో దిగడానికి అంత సాధిస్తే, ఈ రోజు ఒక అబ్బాయితో కలిసే ఉంటున్నారు ఇక్కడ, కో లివింగ్ అంటే ఒక అబ్బాయి అమ్మాయి ఒక రూమ్ లో ఉండొచ్చు. అసలు ఏమిటి, ఎట్లా అసలు ఒక జెండర్ ఏమి, ఒక ఇదేమి, రెండు మాకు ఆ భావాలు లేవు అని అన్నట్టు మీకు ఉండకపోవచ్చు భావాలు, కానీ వయసు అనేది ఒక భావాన్ని ఏర్పరుస్తుంది కదా. ఇప్పుడు ఎంతమంది హాస్టల్లో ఉండి ఇద్దరు మగపిల్లలు ఒకటే రూమ్లో ఉంటే కూడా వాళ్ళు కూడా చెడిపోయే అవకాశాలు కూడా, పుస్తకాలు, టీవీలు, ల్యాప్టాప్లు, దానిలో చూసిన విధానాలు, ఫోర్ ప్లేస్, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకు అవును మనం మాత్రం ఎందుకు ఇది కాకూడదు అనేటువంటి ఒక అప్పుడు నిజంగా నేను చెప్తాను, మా అమ్మ మా నాన్న ఇద్దరు పక్కన కూర్చోంగ కూడా నేను చూడలేదు బాబు. మా అమ్మ మా నాన్ననే కాదు, మా ఇంట్లో పిన్నమ్మలు చిన్నమ్మలు మేనత్తలు వెళ్ళారు, అంటే భార్యాభర్తలు ఒక చోట కూర్చోవడం అని అనేది కూడా లోపల ఎక్కడో రూమ్లో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ గదిలోకి వెళ్ళినప్పుడు జరిగేదేమో, కానీ పిల్లల ముందర అసలు జరిగేది. ఈరోజు చూస్తే చేతుల్లో వేసుకొని కూర్చోవడం, పిల్లలు ఉంటే కూడా పిల్లల ముందర ఇది చేసుకోవటం, ఇంకా ఇవన్నీ నాగరికత అనుకోవాలనా? అప్పుడు మేం చింతకాయ పచ్చళ్ళమా, ఇప్పుడు నాగరికతనా? ఈ నాగరికత ఏం నేర్పిస్తుంది మీకు? విచ్చలవిడితనం తప్ప ఇంకా ఏమీ నేర్పించటం లేదు. నేను చెప్తాను, నాకు పదహారేళ్ళు ఏమిటిది, ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పెళ్ళి అంటే ఏంది తెలియదు, భార్యాభర్తలు అంటే ఏంది తెలియదు, ఏమిటి. మరి ఇప్పుడు ఒక 1 సంవత్సరం పిల్లోడు, 2 ఏళ్ళ పిల్లోనికి కూడా ఏమిటిది అని అనేది తెలిసిపోతుంది. మరి తెలిసిపోవటం వల్ల చెడిపోతున్నారా? భయం భక్తులు లేక చెడిపోతున్నారా? లేకుంటే జనరేషన్ యొక్క విధి విధానం అట్లా ఉందా? ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఒక్కొక్కసారి నాకు కూర్చుంటే ఆలోచనలు వస్తాయి, ఏంటి ఇలా అయిపోతుంది ప్రపంచము, ఎవరు మారుస్తారు దీన్ని, ఎవరు మారుస్తారు, ఎవరు మార్చారు? అందరు అలా అని కాదు, 100 మందిలోన ఒక 10-20 మంది మంచిగానే ఉన్నారు. వాళ్ళ పెరిగిన విధానమో, తల్లిదండ్రులదో, కుటుంబం ఇదో, వాళ్ళు చూసి మంచిని గ్రహించి చెడ్డను వదిలిపెట్టడము. కానీ 90 మంది చెడ్డనే చూస్తున్నారు, కానీ మంచిని గ్రహించడం లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామని పెద్దలు వాళ్ళు ఏదైనా చేసిన తర్వాత మీరు ఎంతన్నా కష్టపడండి, ఎంతన్నా ఇబ్బంది పడండి, మీ డబ్బుతోన ఎంతన్నా ఇది కాండి, కానీ వచ్చిన మచ్చ అయితే పోదు కదా. అదే మీకు చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక పద్ధతి, ఒక ఇది, ఒక కథ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ పోయినా కూడా గెలుచుకొని రాగలుగుతారు, వాళ్ళు ఎక్కడ పోయినా కూడా మంచినే పాటిస్తారని నా ఉద్దేశం. ఇంకా ఎందుకంటే మనం మంచిగా ఉంటే కూడా రెచ్చగొట్టి చెడగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఆ రెచ్చగొడితే కూడా చెడిపోకుండా ఉండేటువంటి మనస్తత్వాన్ని మనం చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకు నేర్పిస్తూ చేస్తూ వస్తే, ఆ పట్టుత్వం వాళ్ళల్లో ఉంటే ఎవరు ఏం చేయలేరు, చేసే అవకాశమే లేదు. డ్రస్సులు అట్లాగనే తయారైపోయినారు. ఇంతకుముందు మామూలుగా పల్లెటూళ్ళలోన పటాపట డ్రాయర్లోనే వచ్చేటివి, మామూలుగా డ్రాయర్లు వేసుకొని ఎవరన్నా మామూలుగా బయటనే పొలానికి పోయి వస్తే బయట కూర్చోబెట్టి స్నానం చేయించు, ఏ పిల్లలు ఉన్నారే ఆ పటాపట డ్రాయర్తో ఎట్లా చేయాలనే టవల్ కట్టుకొని చేస్తామని అన్ని భార్యలకు చెప్పి టవల్ కట్టుకొని లోపలికి వచ్చిన తర్వాత డ్రెస్సులు చేసి, ఇప్పుడు అప్పుడు పటాపట డ్రాయర్లు, ఇప్పుడు ఏమైనాయి షార్ట్లు అయినాయి.
షార్ట్లో వేసుకోండి, ఎక్కడ ఏ స్థానము ఏ టైంలో ఎప్పుడు వేసుకోవాలి, పడుకుంటప్పుడు వేసుకోండి, పండుకోండి, మళ్ళీ పొద్దున్న లేచినప్పుడే ఇచ్చేసేసి. బజార్లో కూడా అట్లానే పోతూ ఉంటే ఇంక ఎట్లాగా? మీకు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మా, ఇప్పుడు ఉన్న జనరేషన్లో అమ్మాయిల డ్రెస్సింగ్ కానీ లేడీస్ది ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి నేను ఏదైనా చెప్తే కాంట్రవర్సీ చేస్తారు, ఆమె ఇట్లనింది ఈమె ఇట్లనింది, వాళ్ళ చింతకా పచ్చడి వాళ్ళలాగా చీరలు కట్టుకొని తిరగాలి నాది తిరగాలి. స్త్రీమూర్తి అంటే ఒక గౌరవము, ఆమెను చూసిన వెంటనే రెండు చేతులు ఎత్తి ముక్కాల, ఎలాంటి చెడు బుద్ధి అనేది మనలోనికి రానివ్వకుండా చేయడం కోసమే అప్పట్లో కట్టుబొట్టు కూడా ఉండేది. ఆ కట్టుబొట్టును పట్టే ఆ స్త్రీమూర్తిని గౌరవంగా ఇదిగా చూసేవాళ్ళు. అవన్నీ వదిలేసేసి మాకు ఇష్టం వచ్చినట్లు మేముంటాము, మా విచ్చలవిడితనము, మా డ్రెస్సుల మీద, మా ఇది మీద, మా స్వాతంత్రం కానీ వేరే వాళ్ళు మమ్మల్ని విమర్శించడానికి ఎవరు అనంటే పోను. మేమేం చేయగలుగుతాం చెప్పేంతవరకు చెప్తాము, చేసేంతవరకు చేస్తాము. ఇంకా మా ఇష్టం అది అని అన్నప్పుడు ఒక్కోసారి నాకే కొంతమందిని అలా చూస్తే నేనే కళ్ళు మూసుకుంటాను ఒక్కోసారి. కానీ మగపిల్లలు అనేవాళ్ళు అందాలు కనిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉండమంటే ఉండలేరు కదమ్మా. జెండర్ యొక్క ఇదే విధి విధానమే అట్లాంటిది. మనకు అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా మనం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చూడరు కదా, వాళ్ళు ఏం చేయరు కదా. దానివల్లే ఇవన్నీ రేపులు కానీ ఇలా మిస్బిహేవ్ చేయడం కానీ లేడీస్ని అంతే, దాని గురించి వస్తుందంట. మంచిగా ఉన్న పిల్లల్ని ఎవరు వాళ్ళ జోలికి పోరు కూడా. వాళ్ళ చదువులో బాగా ఉండి మంచి ఒక పద్ధతి ప్రకారంగా ఉండే ఆడపిల్లల జోలికి అసలు ఎవ్వరు పోరు. ఎప్పుడైతే మనలో విచ్చలవిడితనం, అన్నింటిలోనూ విచ్చలవిడితనం అనేది మనలో ప్రవేశిస్తుందో ఆడపిల్లల్లోన ఆడవాళ్ళలోన, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి జరగాల్సిన చెడు అంతా జరిగిపోతుంది బాబు. అలా చూసి అబ్బాయిలు కూడా చెడిపోతున్నారు అంటారా మేడం? చెడిపోతున్నారు కదా. ఇప్పుడు దీంట్లో అంటే అబ్బాయిలు కూడా తప్పు ఉందంటారా? 90% అమ్మాయిలది ఉంది, 10% అబ్బాయిలది ఉంది. నువ్వు అబ్బాయి, నువ్వు అవతల చూసేటప్పుడు ఆ రూపంలోనో మీ అక్కనో మీ చెల్లెలనో ఇంకెవరినన్నా ఊహించుకో, కళ్ళు పక్కకు తిప్పుకో, మనసును కట్టేసేసుకో. ఆ ప్లేస్లోనే మీ నీకు ఒకవేళ రెచ్చగొట్టే డ్రెస్సులోనే ఉండిండొచ్చు, ఉన్నాను కూడా నువ్వు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. నీలో ఒక గౌరవప్రదమైనటువంటి మనసు, ఒక ఇది అనేది అది ఎంత 5 నిమిషాల దీనికి దాంట్లోనో చూసేటప్పుడు కానీ ఆ రూపాన్ని వేరే రూపంగా నువ్వు నీ మనసును కట్టుదిట్టం చేసుకో. నీ మనసు జారిపోదు కదా అప్పుడు. మనం వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, ఎదుటి వాళ్ళు మనకు అట్లా ఉన్నారని మనము క్రిటిసైజ్ చేయాల్సిన పనే లేదు. నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకొని నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. మన బుద్ధి మనం తెలుసు, తప్పు చేయదు, ఆ తప్పు జరగదు అక్కడ. నువ్వు కూడా ఆ తప్పు చేయడానికి సమాయత్తం పడినప్పుడే అక్కడ తప్పు జరుగుతుంది. రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారు, పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, లేదా ఆడపిల్లలే రెచ్చగొట్టచ్చు, ఇంకేదైనా. ఎంత రెచ్చగొట్టినా నీలో పటిత్వం అనేది ఉంటే ఎవరు ఎంత రెచ్చగొట్టినా నువ్వు రెచ్చిపోవు. నేను చెప్తాను, నా అనుభవ రూపకంగా నేను చెప్తాను. ఎందుకయ్యా, ఇప్పుడు మా స్కూల్స్లో మేము స్కూల్ డేస్ జరిగేటప్పుడు అంతెందుకు పోలీసులకు కూడా హాఫ్ నిక్కరే ఉండేది అప్పట్లో. ఎప్పుడో ఫుల్ ప్యాంట్లు వచ్చి ఒక 20 ఏండ్లు అయిందో ఎంత అయిందో అప్పుడంతా హాఫ్ నిక్కరే. మా స్కూల్లో SSLC వచ్చే వరకు కూడా హాఫ్ నిక్కరే వేసుకొని వచ్చేవాళ్ళు మగపిల్లలు. అబ్బాయిలు కూడా నిక్కర్లు? అబ్బాయిలే. 33 మంది మేముంటే ముగ్గురు SSLCలో, ముగ్గురు ఆడపిల్లలము, మిగతా 30 మంది మగపిల్లలే, అందరూ హాఫ్ నిక్కర్లే. మా తమ్ముళ్ళు ఇద్దరు 10th క్లాస్ అంటే SSC అంతవరకు ప్యాంటు వేసుకొని ఎరగరు, ప్యాంటు కుట్టించలే. అరే మీ ఇద్దరిలో ఇద్దరు పాస్ అయితే ఇద్దరికి ప్యాంట్లు కుట్టిస్తా, చెరొకటి అప్పుడు నాదే ఇది కనుక, లేదు ఎవరు పాస్ అయినా వాళ్ళకి ప్యాంటు కుట్టిస్తా. ప్యాంటు వేసుకోవాలి అనంటే కష్టపడి చదవండి, పాస్ అవ్వండి. ప్యాంటు కోసం నేను చదివి పాస్ అయిన పిల్లలు మా తమ్ముళ్ళు ఇద్దరు. మా బ్రదరు బ్యాంక్ మేనేజర్, ఒక బ్రదర్ మిలిటరీకి పోయినాడు, మననే చనిపోయినాడు 1 ఇయర్ అయింది. ఆ మిలిటరీ బ్రదర్, బ్యాంక్ బ్రదర్ ఏమంటాడంటే, అరే పిల్లలందరిని ట్యూషన్కి వస్తారు ఆయన దగ్గర, MA లిటరీ అంతే అయిపోయింది, ట్యూషన్స్ చెప్తాడు ఇంగ్లీష్లో గ్రామర్. అరే బాబు మా అక్క మాకు 10th క్లాస్ పాస్ అయితే ప్యాంటు పట్టేసి, ఇప్పుడు ఆ పుట్టి వానికి పేరు బారసాల పెడతాం చూడు, బారసాల పేరు పెట్టినప్పుడే మగపిల్లోడైతే ప్యాంటు కోటు అదంతా వేసి దీంట్లో నల్లా బారసాల ఉయ్యాలలో పడబెడుతున్నారా. ఎంత మారిపోయిందిరా ఈ ప్రపంచము,
ఎట్లందిరా మరి మీ అదృష్టం అనుకోవాలన్నా మా దురదృష్టం అనుకోవాలన్నా అని క్లాసులో పిల్లలకు వాళ్ళకి ట్యూషన్కి వచ్చిన పిల్లలకు చెప్తాడంట. అట్లా అప్పట్లోనా టెన్త్ అంటే బాబు 15 ఏండ్లు, 15 ఏండ్ల వరకు కూడా ప్యాంటు మొహం చూడని పిల్లలు అప్పట్లోన ఎప్పుడు 50 ఏళ్ళ కిందట. తర్వాత 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 కొంచెం ఉద్యోగాలు అవి ఇవి చేసి అప్పుడు ఉద్యోగస్తులు ప్యాంట్లు వేసుకోవటం, అప్పుడు పొలాలకు పోయినా అంత పంచెలు కట్టుకొని అడ్డపంచెలు కట్టుకొని పోయేవాళ్ళే, కానీ ప్యాంట్లు వేసుకుని పోయేవాళ్ళు తక్కువ కదా. ఎవరో లా చదివిన వాళ్ళు లేకుంటే డిగ్రీలు చదివిన వాళ్ళు అంత ఊరంతా కలిపితే కూడా 10 మంది ఉండేవాళ్ళు కాదు. అప్పుడు అలాగ జరిగిపోయింది. ఇప్పుడు అట్లా కాదు కదా, బారసాల జరిగేటప్పుడే ప్యాంట్ ఉండాలా, వాడికి కోట్ ఉండాలా, వాడికి ఇది ఉండాలా, వాడు పేరు పెట్టేటప్పుడు అవన్నీ వేసి వేసింగాను. దానికి కారణం ఏంటి? డబ్బు, విచ్చలవిడిగా ఉండేటువంటి డబ్బు. అప్పట్లో డబ్బు తక్కువ, పనులు ఎక్కువ, డబ్బులు ఒక ఆ పిల్లోనికి వాడిని బారసాలలో వేసి పేరు పెట్టాలంటే వాళ్ళ మేనత్తనో ఉంటే లేకుంటే వాళ్ళ మేనమామనో ఎవడో ఒక డ్రెస్ తెస్తే అది వేసి బుయ్యాలలో పండుకోబెట్టి ఇది చేసేవాడు. అమ్మమ్మలో ఇంకెవరో తెస్తే కాళ్ళకు గజ్జలో లేకుంటే కడియాలో ఏమో తెచ్చేవాడు. ఇప్పుడు అట్లా లేదు కదా. లేదు అని అంటే డబ్బు, డబ్బు విచ్చలవిడిగా ఉంది డబ్బు. ఇప్పుడు అప్పుడు ఖర్చు పెడదామన్నా లేదు, ఇప్పుడు ఖర్చుకు ఎక్కువైపోయిన డబ్బు. ఇప్పుడు ఆ డబ్బు రావడాన్ని బట్టి ఈ అలవాట్లు కానీ సుఖ సంతోషాలు కానీ కొనటం కానీ ఇవన్నీ కూడా కష్టపడడం. ఎందుకు మన దగ్గర డబ్బు ఉంది కదా, డబ్బుతో కొందాం మన సుఖాలను అనే ప్రకారంగా ఇప్పుడు తయారై రోడ్ రోళ్ళు రోకలు తీసుకొని రోటి చట్నీ నూరు చూసి ఆ రుచి చూడండి, మిక్సీలో వేసిన తర్వాత ఆ రుచి చూడండి. ఈ రుచికి ఆ రుచికి ఇంట్లో వాళ్ళకే భేదం. ఇప్పుడు హోటల్స్లో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా రోటి చట్నీ అని చెప్పేసి అని అది రోట్లో నూరుతారో నూరు నాకే తెలియదు, కానీ రోటి చట్నీయే కదమ్మా ఇప్పుడు అంతా ఎక్కడ ఉంది అంటే రోటి చట్నీ కుండ పలావు అవి ఏంటేంటో ఉంటాయి కదా. అది నిజంగా కుండలోనే వండుతారా లేకుంటే వండించి కుండలో వేసుకొస్తారో తెలీదు, లేకుంటే దీన్ని మిక్సీ పట్టి రోట్లో నూరినాము అని అంటారో తెలియదు. రోటి చట్నీ అని దానికి స్పెషల్గా పెండిళ్ళల్లో కూడా ఇప్పుడు రోటి చట్నీ అని స్పెషల్గా అంటే కొంచెం బరక బరకగా ఇది చేసి పెట్టింటారు రోటి చట్నీ. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, అన్ని పరిస్థితులు మారిపోయాయి, దాంట్లో చేసే అంత రోజులు ఎక్కడ ఉన్నాయి? ఓపిక లేవు, ఇప్పుడు చేసినా కూడా టైం లేదు, టైం లేదు, ఓపిక లేదు. అది టైం పడుతుంది ఎలాగా, ఇది అంత కండిషన్ అయిపోతుంది. ఆడవాళ్ళని కూడా అనడానికి నేను అన్నాను బాబు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు సంసారాలు అందరికీ న్యాయం చేకూర్చాలి. అప్పుడు అట్లా లేదు, ఉమ్మడి కుటుంబము తలా ఒక పని చేసేవాళ్ళం. ఒకరు ఒక పని, ఒకరు ఒక పని, ఒకరు ఒక పని. చట్నీ నూరాలంటే ఒక ఆమెకి దానికి సంబంధించేటివన్నీ చేసుకోవడానికి, ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల అన్నల తమ్ముల భార్యలు వాళ్ళ పిల్లలు వీళ్ళు ఇంత. ఇప్పుడు భార్య భర్త ఉంటే వాళ్ళకు ఒక ఒక బాబు ఒక పాప, వీళ్ళమ్మ నాయనను ఉండనివ్వరు, వాళ్ళమ్మ నాయనను ఉండనివ్వరు. మేము కూడా ఉండము. ఎందుకున్నామనంటే వాళ్ళంతకు వాళ్ళు పొద్దున లేచి పనులకు వెళ్ళిపోతారు. మేము ఇంట్లో ఏం చేస్తాము? ఒక్కరం గోళ్ళు గిల్లుకుంటూ ఇంకా టీవీలో అవన్నీ చూసుకుంటూ కూర్చోవాలంటే ఏడ చూస్తాం. ఇప్పుడు నేనంటే సరేలే, అలా చేసినాను అవి చేసినాను ఆ పుస్తకాలు ఏదోదో చదవడానికి చేయడానికి. మామూలుగా అప్పట్లో ఇప్పుడు 70 ఏండ్లు ఉన్న వాళ్ళను ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలకు పోయి పిల్లలు చదువులకు పోతే నువ్వు లంకంత ఇంట్లో వాళ్ళని ఒక్కరిని ఉండమంటే ఎవరుంటారు? పలకరించే దిక్కుండరు. ఏయ్ వాకిలు తెరచొద్దు అమ్మమ్మ, అమ్మ అత్తమ్మ వాకిలు తెరచొద్దు, ఎవడన్నా కానీ పిలిస్తే కూడా ఈ బుర్రలో నుంచి చూసి ఎవరు వచ్చినావు నువ్వు ఏమేం చెప్పను అయితే వాకిలు తెరచు. అప్పుడు పల్లెటూళ్ళలో ఇరుగు పొరుగు కూర్చొని మాట్లాడుకోవడము, కట్ట మీద కూర్చొని మాట్లాడుకోవడము, బారకట్టలు ఆడుకోవడము, టైం అసలు ఎట్లా ఉండేదో కూడా పెద్దోళ్ళకి తెలిసేది కాదు, టైం సరిపోయేది కాదు వాళ్ళకు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మేము ఉండలేంలేమ్మా, మా ఊర్లోనే పల్లెల్లోనే పోయి ఉంటామమ్మా. పల్లెల్లో అయితే 10 మంది ఉంటారు, కలుస్తుంటారు, ఆ యొక్క ఈ యొక్క ఈ వదిన ఆ వదిన అంత పల్లెటూళ్ళు అంతా ఎవరు పేర్లు పెట్టి పిలిచడం ఉండదు. అక్క బావ అత్త తమాషా ఆడడం కూడా, ఏ పిల్ల అటు పోతున్నావే, ఇది బలగంలోనాయన సినిమాలోనాయన ఒక ఆయన చనిపోతాడు తర్వాత ఎన్ని తమాషాలు చేస్తుంటాడు ఒక ఆడపిల్ల పోతున్నా, ఏంది మామా అది మామా. దాంట్లోనా సెక్సువల్గా ఉండేది కాదు బాబు, ఒక రకమైనటువంటి ప్రేమ అభిమానము రిలేషను. ఏమామా భలే భలే చెప్పినావులే భలే ఇదే, ఆ మాటలలో కూడా ఒక విధమైనటువంటి ఆప్యాయత ఉండేది బాబు. కానీ ఇప్పుడు ఆ పిలుపు ఎందుకని లేవమ్మా? ఇప్పుడు అప్పుడు ఒక అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ చాలా ఉండే,
ఇప్పుడు మా మా అమ్మలు కానీ మా నాన్నలు కానీ అది కూడా ఉమ్మడి కుటుంబాలే. ఇప్పుడు ఎందుకని రిలేషన్స్ అన్నతమ్ములకి కానీ ఎక్కువ ఒక స్టేజ్ వచ్చే లోడ్కే డబ్బు ఫీలింగ్ ఎక్కువైపోతుంది తప్ప ఈ రిలేషన్ ఎందుకు కనిపించట్లేదంట? ఎందుకు అనిపించటం లేదు అనంటే, ఇప్పుడు పల్లెటూరులో ఒక మోతబరి అయితే ఉన్నాడు, ఇంకా కొంచెం డబ్బున్న వాళ్ళే, అబ్బా నా పిల్లలను డాక్టర్ని చేయాలి, నా పిల్లలు ఇంజనీర్ని చేయాలి, నా పిల్లలను హాస్టల్లో పెట్టి చదివించాలి, చదువుకున్న వాడికి ఇంకా కొంచెం ఆశ అమెరికాకు పోదాం, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం. పల్లెటూళ్ళలో వచ్చి ఎవరు ఉండరు కదా వాళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఇంజనీరే ఉన్నాడు, ఇంజనీరుకు ఇంజనీర్ భార్యనో కొంచెం చదువుకున్న ఆమెనో చూస్తారు. అవును, వాళ్ళిద్దరు భార్య భర్త ఇద్దరు చేస్తారు ఉద్యోగం. ఒక ఈమె ఇంజనీర్ కాకపోయినా ఏ దాంట్లోనో ఒక దాంట్లోనో ఎప్పుడు సంపాదించుకుంటే ఎట్లా ఉండి పిల్లల్ని చదివించుకోవాలి కదా. వాళ్ళకు పుట్టేది ఒకరో ఇద్దరో అయితే కూడా వీళ్ళిద్దరు పనులకు పోతారు, పిల్లల్ని బళ్ళ మూడేళ్ల నుంచే నర్సరీలని అవని ఇవని పంపించేసేస్తారు, ఇంటికి వస్తారు అలసిపోయి ఉంటారు, ఏదో చేసుకుంటే చేసుకుంటారు, లేకుంటే తెచ్చుకుంటారు తింటారు అయిపోయింది. అవన్నీ చూసిన పిల్లలు కూడా ఎట్లా పెరుగుతారు? వాళ్ళకు ఒక పద్ధతి ఒక ఇది అనేది లేకుండా ఇది కాకుండా మనము ఏమి అనడానికి లేదు. నేనేమంటాను, ఒక 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 ఆడామెకు ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకుంటేనే వాళ్ళు సరి అయిన న్యాయం చేకూరుస్తారు. రెండు దాండ్ల మీద కాళ్ళు పెట్టాలంటే అది ఇట్లా ఇట్లా అవుతుంటాయి. ఉద్యోగం ఉద్యోగం చేయాలి, అక్కడ ఎన్నో బాధలు ఉంటాయి. ఉద్యోగం చేసి వస్తే ఇంటికి వస్తే నీ భర్త ఎట్లాంటి వాడు వస్తాడో నీకు తెలియదు, మంచివాడైతే సాయం చేస్తాడు, లేకపోతే ఏయ్ తీసుకురా అన్నట్టు అనే మగ పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు మాట వినరు, వాళ్ళంతా క్వాలిటీ ఇవి చూసుకుంటూ కూర్చుంటారు. ఇంక గృహిణి అయినా ఏం చేస్తుంది ఆమె? అదే పూర్వం అయితే అత్త మామ ఇంతమంది భయం భక్తులు ఇంత ఇంతమంది మధ్యలో పెరిగిన పిల్లలకు ఆ భయము భక్తి ఆ గౌరవం కూడా వచ్చేది. ఇప్పుడు ఒంటరి సంసారాలు ఏమీనంటే చదువుకున్నాం కదా ఉద్యోగాలు చేయాలి, అమెరికాకు ఇంకా డబ్బు ఉంటే అమెరికాకు ఇంకా ఏదో విదేశాలకు పోవాలి. విదేశాలకు పోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళని చూసుకోవడానికి కూడా లేకుండా పోతుంది. వాళ్ళకి సెలవులు దొరకకనో లేకుంటే రావడానికి ఇది లేకనో. ఒక ఆయన చనిపోతే ఇంట్లోన కోడలు కానీ కొడుకు కానీ టయానికి ఇంత మంచినీళ్ళు ఇచ్చి సేవలు చేసేవాడు కాదంట, వాళ్ళు కాదంట, వాళ్ళ పనుల్లో వాళ్ళు పడి ఇంకా ఆయన ఏదో కింద మీద పడి చనిపోయిన తర్వాత విదేశాల నుంచి ఇంకా అన్నలు తమ్ముళ్ళు ఇంకా రావాలని చెప్పేసి అని వాళ్ళను ఏమిట్లో పెట్టినారు? ఆ రెండు మూడు రోజులు ఉండాలనంటే మంచులో అదో ఏదన్నా కొంచెం ఆ శవపేటికనే కొంచెం ఏదో ఇది ఉండి వేరే పక్కింటి వాడు శవాన్ని జుణ్ణికొచ్చి నీది ఎంత అదృష్టంరా, నీది బ్రతికినప్పుడు నీ కొడుకుల దగ్గరికి వచ్చి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేదు, నువ్వు సచ్చినాక నీ వైభోగం చూడరా, ఐసులో ఐసు నీళ్ళు రా ఇప్పుడు ఎన్ని తాగుతావో తాగు అని పక్కింటి వాడు అనుకుంటూ ఒకరికొకరు అనుకుంటూ పోయినారంట. నువ్వు బతికినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వకుండా సచ్చినాక నువ్వు ఐసులో పెట్టినది ఎందుకోసం పెట్టినావు? తండ్రి అయిన ప్రేమతో కాదు, ఇంకొకడు అమెరికా నుంచి రావాలి కదా వాడు చూడాలి ఆఖరి చూపులు కనుక ఐసులో పెట్టాడు. మరి ఎక్కడుంది ఈ జనరేషన్? ఇది ఎక్కడుంది? అప్పుడు పూర్వంలోన ఒకరోజు ఈరోజు సాయంకాలం చనిపోయిన అంటే 6 గంటలకు అట్లా తీసుకుపోకూడదు కనుక ఆ రాత్రి అంతా శవజాగరణ చేసి చుట్టూ చీమలు పట్టేవి కిందనే పండుకోబెట్టడం. అప్పుడు శవపేటికలు అవి ఇవి ఏంటివి లేవు, కింద పండబెడితే గండు చీమలు అవి ఇవి వస్తే చుట్టూ అది గమాక్ స్విమ్మింగ్ పౌడరో అదో ఇదో ఏదో వేసి అక్కడనే చనిపోయిన ఆయన దగ్గరన ఆమెను ఆయనను అక్కడే కూర్చొని తెల్లవాళ్ళు నిద్ర అనేది పోయేది పోయేవారు. ఇప్పుడు ఎవరో ఒకరు ఉంటారు ఆ స్వయం దగ్గర తప్పకుండా వాళ్ళ వాళ్ళ మీద ప్రేమ. ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమన్నా మనకు పోతుందా అయ్యా? మన మనిషిని తెచ్చుకోగలమా మళ్ళా? మరి ఎవరన్నా కానీ తాత కానీ అవ్వ కానీ నానమ్మ కానీ భార్య కానీ భర్త కానీ మళ్ళీ చూడడం ఆ ఒక్కరోజే కదా వాళ్ళతో అనుబంధం ఉండేది. కానీ ఎంతమంది ఇప్పుడు అట్లా శవం దగ్గర కూర్చొని శవ జాగారము అంటారు దాన్ని, శవ జాగారం చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు లేదు లేదు నిద్రపోతాం లేదనంటే టీవీ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటాం, ల్యాప్టాప్లు చూసుకుంటాం. ఎవరో అప్పట్లోనే ఉన్న పెద్దలు ఇంకొంచెం వయసు ఇదైన వాళ్ళు లేకుంటే వాళ్ళంటే ప్రేమ ఉన్నవాళ్ళు కూర్చొని ఆ రాత్రి అంతా. నా అమెరికా నుంచి అక్కడి నుంచి వచ్చే వాళ్ళకైతే 3 రోజులు 4 3 రోజులు అంతే 3 రోజులు అక్కడ అప్పుడు పోయి ముట్టించేవాళ్ళు కాదు ఇంట్లోన, పక్కింటి వాళ్ళు ఇంత కాఫీనో ఉప్మానో ఇంత ఏదో తెచ్చిస్తే దిగితే దిగింది లేకుంటే లేదు అన్నట్లు. ఇప్పుడు తాపురా హోటల్కి పోయి ప్యాకెట్లు తీసుకురా పో తిందాము అలా అయిపోయారు. జనరేషన్
అదే చెప్తున్నాను కదా బాబు, ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని మంచి అనాలి, ఎవరిని చెడ్డ అనాలి అనడానికి కూడా లేదు. ఇటు చూస్తే ఇది రైట్ అనిపిస్తుంది, అటు చూస్తే అది రైట్ అనిపిస్తుంది. కానీ మా కాలానికి ఇప్పటికీ వ్యత్యాసం చూసుకుంటే చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఎందువరకు ఎందువల్ల వచ్చింది? ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు, ఒకటి. భయం భక్తులు చెప్పేవాళ్ళు లేరు, మంచి చెడ్డ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు లేరు. ఉండే నానమ్మలను అమ్మమ్మలను వాళ్ళు ఇక్కడ ఉండలేక ఏ అనాథాశ్రమాలు ఇంకెక్కడనో వాళ్ళ పల్లెటూరులో వాళ్ళు ఉండేటువంటి ఆ చిన్న ఇంట్లోనో పోయి ఉంటున్నారు. సరేలే, స్కూల్లోనన్నా ఏమన్నా చెప్తారా ఇట్లా ఎంఐ క్లాస్ అని, డ్రిల్ క్లాస్ అని, సిసిఐ క్లాస్ అని ఉన్నాయా అని అంటే లేవు. పుస్తకాలు పుస్తకాలు, చదువు చదువు చదువు, ఫస్ట్ క్లాస్ అంతా ఇంత ఇంత తెచ్చుకోవాలి పర్సంటేజ్, అంత పర్సంటేజ్. ఇంకా వాళ్ళకి బుద్ధి వికాసం అనేది ఎక్కడ వస్తుంది బాబు? స్కూల్లోనా రుద్ది 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 పెడతారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతనన్నా వాళ్ళకి కొంచెం ఆట విడిపు ఉంటుందా అని అంటే, ఎందుకంటే తల్లిదండ్రులు అలసిపోయి వస్తారు, ఇద్దరు భార్యాభర్తలు పనిచేసేవాళ్ళు, మళ్ళీ ఆమె ఇంటికి వచ్చినాక వంట చేసుకోవాలి, వాళ్ళు అలసిపోతారు. వాళ్ళు ఇంకా వాళ్ళకి వికాసం చెప్పేది ఎప్పుడు, చేసేదప్పుడు, అరే దాంట్లో ఏదో ఉంటుంది చూడరా ఫోన్లోనో చూసుకోరా, వాడు ఏం చూస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే తల్లి అక్కడ వంట పనులు దాంట్లో ఉంటుంది, తండ్రి ఏదన్నా ఉంటే ఆఫీస్ పని ఉంటుంది, లేకుంటే ఒక గంట పిల్లల కోసం వెచ్చించే తల్లిదండ్రులు ఎవరున్నారు? పొద్దున పూట స్నానం చేపిస్తారు, దబ 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 డ్రెస్ వేస్తారు, బ్యాగ్ తగిలిస్తారు, పోరా పోరా అని తల్లి అంటది క్యారర్ కట్టి, ఏ రారా ఇవి చూస్తారని చెప్పని నేను చూస్తాను. ప్రేమగా వాళ్ళకు ఒక గంట సేపు వాళ్ళకి చేసే టైం వీళ్ళకు ఉండడం లేదు, చేపించుకునే అదృష్టం వాళ్ళకు లేదు. కనుక మేము మాలాంటి వాళ్ళకు ఇది అదృశ్యం అనుకోవాలనో, ఇవన్నీ చూడడం దురదృశ్యం అనుకోవాలనో, ఏమనుకోవాలనో నాకైతే అర్థం కావటం లేదు బాబు. కొన్ని కొన్ని చూస్తూ ఉంటే, కొన్ని కొన్ని ఇదవుతుంటే, ఇప్పుడున్న ఈ పిల్లలు అదృష్టవంతులు అనుకోవాలనా దురదృష్టవంతులు అనుకోవాలనా అని నాకు నేనే అనుకుంటానన్నమాట. అసలు మామూలుగా ఇప్పుడు మా జనరేషన్ చూసే మీరు ఇలా అంటే, ఇప్పుడు మా తర్వాత వచ్చే జనరేషన్ చూస్తే ఎలా ఉందమ్మ? అంటే మీ మనవాళ్ళు కానీ మనవరాలు కానీ ఎంత ఫాస్ట్ ఉన్నారు? చాలా చాలా. మీరన్నా కొంచెం వినేవాళ్ళు, చెప్తే కొంచెం సరేలే అమ్మ, సర్లే సర్లే చేస్తా అట్లా అనుకుంటారు, విన్నట్లు నటించేవాళ్ళు. ఇప్పుడు నువ్వేది మాకు చెప్పేది, మేము చేసుకుంటాంలే మాకు తెలుసులే, ఇంకా సాలేని చింతకాయ పచ్చడి మాటలు ఈ రకంగా. పక్కన అమ్మ నాయన ఉంటే కూడా వీళ్ళని ఏమని అనేక లేదు, ఏమన్నా అమ్మ నాయన అన్నారనుకో నాకు ఆయన పూజనే మీకు కూడా అవుతుంది. పూజనే అంటే అనటం అన్నమాట, మాటలు అనటం. ఏం ఏం డాడీ బల చెప్తున్నావు, మీ అమ్మకి చెప్పు, ఊకే ఉండమని మాకు తెలియదా ఎట్లా ఏముంది, అమ్మ బావనే అంటున్నాడు ఇంకా నన్న అన్నాడు అని చెప్పని మీరు కూడా. ఇంకా స్కూళ్ళలో టీచర్లు కొట్టకూడదు, టీచర్లు కొడితే కేసులు అవుతాయి. మా స్కూల్లో మా స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ ఇట్లా ఆడపిల్లల్ని కాదు మగపిల్లల్ని కాదు ఇట్లా బట్టి ఇట్లా తొడపాస ఇట్లా పెట్ట బొమ్మ అనే వాళ్ళము, మళ్ళీ తొడప ఇడిస్తే ఇక్కడ ఎర్రగా ఇట్లా కందిపోయేది. ఆ తొడపాసానికి భయపడి చదువును సక్రమంగా చదువుకొని ఇచ్చిన పాఠాలను సక్రమంగా ఒప్పించేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు, కొడితే కేసులు. 100 మందిలో 10 మంది పిల్లలు మరసంగా మంచిగా చదువుకొని క్లాసులు తీసుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు, మిగతా 90 మందికి నాలెడ్జి లేదు. ఎందుకు లేదు అంటే భయం భక్తి లేదు, విచ్చలు విడితనం అయిపోయింది. అందువల్ల అట్లా తయారవుతున్నారు బాబు. వేసి బర్రె అరే ఎవరినా క్లాస్ లీడర్ ఈరోజు ఆడ మళ్ళీ క్లాస్ లీడర్లు బెత్తాలి దానికని లీడర్ను వేరే 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 వాడిని మార్చేవాడు అనమాట. ఈత చెట్లని ఉండేటివి, అది ఈత ఇది తీసుకొని అదంతా ఆకులు తీసేసి దాన్ని ఈత బర్రె వేసి ఆ బర్రెతో కొడితే అమ్మమ్మమ్మమ్మమ్మ వద్దు ఈ దెబ్బలు తినే బదులు హాయిగా చదువుకొని వచ్చేది మేలు అని అనుకుంటు. ఈరోజు ఒక దెబ్బ కొడితే పెద్ద పోలీస్ కేసు, వాతలు పడేవి బాబు. ఇంట్లో పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు, చిన్నప్పుడు చదువుకునే కూడా ఇట్లా పెట్టి పలకతో నా కొడితే ఇడ పలక పెట్టరా ఇట్లా ఇట్లా పెట్టి పలక తీసుకొని. అప్పుడు ఏం పలకలు, ఇవి మట్టితో చేసిన పలకలు, చుట్టూరుగా చెక్కది ఉండేది, వేసి ఒకేటు కొడితే ఏళ్ళంతా ఇది. ఈ బాధలు పడలేక ఇప్పుడు కదా పోలీసు వాళ్ళు 3rd degree ఇది చేస్తే ముద్రనాయన దీనికి బదులు నిజం ఒప్పేసుకుందామని చెప్పని ఒప్పుకుంటారు చూడు. అట్లా ఆ దెబ్బలకు భయపడి కూడా చదువుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు దెబ్బలే లేవు, ఇంకా చదువు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో పేరెంట్స్ అన్న కొడతారా అంటే వాళ్ళు అస్సలు కొట్టరు. ఎందుకంటే ఉండేది ఒకడు, ఒక పాపనన్న ఒక బాబన్న, వాళ్ళని కొడితే వీళ్ళు కొడితే వీళ్ళు బెదిరిస్తారు కదా, ఏయ్ మమ్మల్ని కొట్టినావు డాడీ, ఏం బల్ల కొడుతున్నావు నువ్వు నన్ను,
నేను ఉన్నాను చూడు ఇంట్లోనా, వెళ్ళిపోతాను చూడు, వాళ్ళు వెళ్ళేది లేదు ఇది అయ్యేది లేదు, బెదిరించడం బెదిరింపరమాట. అంటే ఇంకోసారి కొట్ట, అబ్బో నిజంగా నా కొడుకు ఇంకా పెళ్ళామంటది ఏందండి ఊరికే వాడిని అట్లా సతాయిస్తారు, వాడు ఏదో వాడిని కథ వాడు. ఇంకా పెళ్ళాం చెప్పినది కొడుకు చెప్పినది రెండు భయాలతోన తండ్రి కూడా లేకుంటే ఇంతకుముందు తండ్రి ఇట్లా కళ్ళు ఇట్లా చిప్పి ఇట్లా అంటే ఇట్లా వణికిపోయేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఎదురు సమాధానం చెప్పారు, తండ్రి లేదు తల్లి లేదు, తండ్రి చెప్పని ఇకపోయినా తల్లి అడ్డగిస్తుంది, తల్లి తండ్రి ఇద్దరు ఊరికే ఉంటే వీళ్ళ విచ్చర విడితనం వీళ్ళది అయిపోయింది. అది ఎక్కడ మార్పు తేవాలనో అర్థం కావటం లేదు బాబు. ఎంత మొండికైనా తల్లిదండ్రులు ఇదిగా ఉండి వాళ్ళని విద్యాబుద్ధులు మంచితనాలు నేర్పించాలనా, లేకపోతే పిల్లలే మారి పిల్లలే నేర్చుకోవాలనా, ఏది అనేది చెప్పడానికి రావటం లేదు. చూస్తున్నాం కదా ఎన్నో కుటుంబాలు పల్లెలకు పోతే ఎంత సంతోషం ఉంటుంది, ఆ పిలుపులు అందరం కలిసి ఉండడము. ఒక ఒక పెద్ద కుటుంబంలో నేను పల్లెలో ఎస్ఎల్సి చదివే వరకు కూడా ఒక పల్లెలోనే పెరిగాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మొత్తము పిల్లలు 20 మంది పిల్లలు ఉండేవాళ్ళు, మా పెద్దనాన్న పిన్న చిన్నమ్మ పిల్లలు అందరు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఓ రోజుకి ప్లేట్లు గ్లీట్లు పెట్టడం అంతా ఉండదు, ఒక పెద్ద బోగోన్ ఉంటుంది, దాంట్లోనే అన్నమో పప్పో ఏదో వేసేది కలిపేది ఇక్కడి నుంచి ముద్ద మొదలు పెట్టుకుంటూ వస్తే 20 మందికి వీడు లాస్ట్ వాడు తినేస్తాల, మళ్ళీ వీడు వచ్చేటోడు, మళ్ళీ వాడు నోరు ఎత్తకూడదు, వానికి పెట్టి వచ్చే వరకు వీడు నిదానంగా తింటాడో బుక్క బుక్క దబ్బున తింటాడో ఎంత తింటాడో తినాలి. మళ్ళీ పెరుగన్నం కలిపి పెరుగన్నం మీద మళ్ళీ ఇది పెట్టి అట్లా పెరిగినారు పిల్లలు. అట్లాగా ఇది చేసుకొని ఒక్కొక్క ముద్ద ఇట్లాగా చేసుకొని ఇప్పుడు అదేంటివి టేబుల్ మిల్స్ అక్కడ కూర్చుంటారు, రెండు అది కూర్చుంటారు, ఇది అది ఏం తింటున్నారో కూడా తెలియదు బాబు వాళ్లకు. ఒక పక్క ఫోన్లోనే ఇదే ఉంటుంది, అది ఏం తింటున్నారో ఏం కలుపుకుంటున్నారో కూడా తెలియటం లేదు. ఆయనసేపు అయినా దాన్ని పక్కకు పెట్టిపియండి పేరెంట్స్ కానీ నేనంటాను, ఆడ వింటారమ్మా అని వాళ్ళు అంటారు. మీరు ఇంక మీరేం చేయలేరు, ఏం చెప్తాము అమ్మ ఆ వన్ అవర్ ఆ తినేదన్నా ఒంటికి పట్టనమ్మా, కొంచెంసేపు ఫోన్ లాక్కుంటే ఊకుంటారా అత్తమ్మ, వాడు నన్ను ఇప్పులు వెలగొడతాడు అంటే వాడు పలగొట్టడం నీకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్తున్నందుకన్నా వాడు వీపులు వెలగొట్టాలనేమో అని వాడి మనసులో నింపడం. ఏ తీరా ఆడబెట్టు నన్నంటే ఎందుకు పెట్టాడు, ఒక 4 సార్లు పెడితే పెట్టి పెట్టాడా అది లేదు. ఇప్పుడు మీ మనవాడు మీ మనవరాలకి ఏం చెప్తున్నారమ్మా మీరు? ఎవరైనా అంతే, నేను మా ఇంట్లో సంగతులు చెప్తున్నా బయట సంగతులు చెప్తున్నా అందరినీ చూస్తున్నాను. ఇప్పుడు నేను కలగజేసుకొని చెప్పడానికి పోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళమ్మ నాయన ఒప్పుకున్నా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఒప్పుకోరు కదా. నీకెందుకమ్మా ఎందుకు ఊరికే అనవసరంగా వాళ్ళతోన మాటలు పడతావు, పడి ఎందుకు నువ్వంతకు నువ్వు చూస్తే చూడు లేకుంటే పోయి నీ రూమ్లో కూర్చో అంటే చెప్పేదాన్ని కూడా చెప్పనియ్యారన్నమాట. ఇంకా అనుకుంటప్పుడు ఇంకా ఎక్కడి నుంచి నేర్చుకుంటారు పిల్లలు ఎక్కడి నుంచి, వాళ్ళకే వాళ్ళకి స్వబుద్ధితో మంచి బుద్ధి వస్తే తప్ప పిల్లలు బాగుపడడం అనేది చెప్తుంది కదా. 100 మందిలో 10 మంది మంచి పిల్లలు ఉన్నారు, లేకపోతే ఇంత ఇంత పెద్ద పెద్ద ఉద్యోగం తెలియదు. 90 మంది ఏదో అడక తడక పద్ధతులు అడక తడక చదువులు, కొన్ని డబ్బుతో కొనేటివి కొన్ని డబ్బుతో ఇది అయ్యేటివి, ఇట్లాంటివన్నీ ఎన్నో ఈ సమాజంలో జరుగుతున్నాయి బాబు. దాన్ని మనము ఎవరి కుటుంబంలో వాళ్ళు మార్చాలా అని అంటే ఆ కుటుంబంలో కూడా తగినంత ఇది ఉండటం లేదు, ఎక్కడ తప్పు పట్టడానికి లేదు. భార్యని ఇంట్లో పెట్టి భర్త ఒకటి సంపాదించుకొస్తాడా అనంటే ఈమె చదువుకునేదేం చేయం, నేను చదువుకొని బూకబడినానా ఇంట్లోనా, ఏమి వంటి పెట్టడానికి వచ్చినానా నేను అని భార్య అంటుంది. ఇద్దరు బయటికి పోయి పని చేసుకుంటూ వస్తే డబ్బు చేతుల నిండా డబ్బు, ఓపిక లేదు, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలను మంచి చెడ్డ చూసుకునే ఓపిక లేదు, ఏదో డబ్బులు ఎక్కువ వస్తున్నాను ఒక పర్మిషన్ పెట్టుకుంటే ఇంట్లో పని చేస్తుంది వెళ్ళిపోతుంది. ఇంకా పిల్లలకు మంచి అలవాట్లు ఇంకా మిగతా ఇది పద్ధతులు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే మళ్ళా ఉమ్మడి కుటుంబాలు రావాలనమ్మా అని మీరు అనొద్దండి. ఉమ్మడి కుటుంబాలు ఎందుకున్నాయి అప్పుడు అని అంటే దానికి కూడా ఒక లింక్ చెప్తా. అప్పుడు ఎవరికి చదువు లేవు ఆడవాళ్లకు, మగవాళ్ళు కూడా 10th క్లాసు ఎస్ఎల్సీ చదివినారంటే అది గొప్ప. అక్కడ అందరు పొలం పనులు చేసుకునే వాళ్ళు, అందరూ ఉమ్మడి కుటుంబాలు, పొలాలకు పెట్టేవాళ్ళు పొలాలు, ఇంట్లో పనులు చేసుకుంటోళ్ళు ఇంట్లోన, బట్టలు ఇంచింత మోదలు బట్టలు కట్టుకొని మొత్తం కుటుంబంలోనే 40 మంది 30 మంది ఉంటే ఏం చేస్తారు, వారానికో సరో చాకలోనికి వేస్తారు, రోజు బట్టలు కట్టుకునేది చెరువు కాలువనో ఉంటే పోయి. ఇప్పుడు ఎక్కడుంది, ఇప్పుడు వాషింగ్ మిషన్ ఎంతమంది ఉన్నా దాంట్లో వేసేయడం, అవే పిండుతుంది అదే ఒట్టిగా చేస్తుంది అదే. ఆ శ్రమ తగ్గడానికి ఈ ఇవన్నీ వచ్చినాయా, ఇవన్నీ రావటం వల్ల శ్రమ తగ్గిందా, కోడి ముందా గుడ్డు ముందా, ఏది అర్థం కాదు. మరి వచ్చినాయని సంతోషపడదామా,
అప్పట్లోనే అంత కష్టపడినారే అని చెప్పని బాధపడదాం. అంత కష్టపడినా దాంట్లోనే ఒక విధమైనటువంటి తృప్తి, ఒక విధమైనటువంటి శారీరక శ్రమ, దానివల్ల ఆరోగ్యము. ఇప్పుడు ఎవరు బాబు 40 ఏళ్ళు వచ్చినాను, నాకు 71 ఏడు, నాకు ఏ రోగాలు లేవు. ఇప్పుడు 40 ఏళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఒకరిని చూపించండి. 50 ఏళ్ళు వస్తే గాయపాయ వాళ్ళ పరిస్థితి. ఎందుకు ఇప్పుడు మీరు ఒకవేళ ప్రయాణం చేస్తారేమో కానీ నెక్స్ట్ మీ తరం తర్వాత ఒక 5 గంటలు ఫస్ట్ ఒక ఊరికి పోయి మళ్ళీ 1 గంట అక్కడ పని చేసుకొని మళ్ళీ 5 గంటల్లో అదే ఊరికి తిరిగి రమ్మనండి. 5 గంటలు పోయేటప్పటికే వాళ్ళకి పిప్పి అయిపోయి ఉంటారు, బస్సులవో కార్లవో ఏమిటిలవో. అబ్బా మళ్ళీ 5 గంటల వద్దులే తల్లి, ఆ వద్దు కానీ వద్దున పోతాంలే, ఏమి రెస్ట్ తీసుకుంటాం, రెస్ట్ అంటే రెస్ట్. మళ్ళీ రెస్ట్ ఏమి ఏమిటికి ఉండదు, అట్లాగా పరుపు మీద పండుకొని అది ఫోన్ పెట్టుకొని అది రెస్ట్. అది రెస్ట్ ఏం రెస్ట్, నీకు కళ్ళకు రెస్ట్ ఉండదు, మెదడుకు రెస్ట్ ఉండదు, ఏమిటికి రెస్ట్ ఉండదు. ఓకే ఆ రెస్ట్ ఇక్కడ దీనిలోనల్లా ఇబ్బంది పెట్టే బదులు 5 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిపోతే హాయిగా సరిపోతుంది కదా, టైం కలిసి వస్తుంది అది కలిసి వస్తుంది. అట్లా అట్లా తయారైనారు బాబు, మరి ఎవరిది తప్పు ఏమో నాకైతే తెలియటం లేదు. నేను ఇప్పుడు ఇలా చెప్పటం వల్ల విన్నవాళ్ళు కానీ, ఇప్పుడు మీ వయసు పిల్లలు కానీ, మీ తరం తర్వాత తరం పిల్లలు కానీ, ఈమె ఏమిటో చింతకాయ పచ్చడి మాటలు చెప్పింది అని అనుకోకుండా, నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి రెండైనా కూడా మంచి మాటలను గ్రహించాలని చెప్పని, గ్రహించమని చెప్పని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే బాబా.